కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం రాంపురం గ్రామంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం రాంపురం రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సంక్రాంతి రోజు ఉత్తరాది రామలింగేశ్వర స్వామి రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు రామలింగేశ్వర్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని రాంపురం రెడ్డి సోదరులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినాగిరెడ్డి, ప్రదీప్ కుమార్ రెడ్డి, సీతారామిరెడ్డి పాల్గొన్నారు. రాముడు ప్రతిష్ఠించే లింగం అన్నమాట. ఐదు ఆయుగంలో ఈ గుస్తాకితం అయిపోయి ఆయన పైన చేను అంటే ఇట్లా వచ్చి రోజు పాలిస్తా ఉన్నట్టు రావు రోజు ఇస్తా ఉంటే ఇది మేము పాలు ఎక్కడ పోతా ఉన్నాయని వాళ్ళు ప్రతిస్తే ఒక నాలుగు వచ్చి కాసుకుని చూస్తే పాలిస్తా ఉన్నారు. అది కొన్నాళ్ళకి అది తరిగిపోయి మడత ఉండేటప్పుడు మడత కడుపు తగిలినట్టు కడుపు కాయింది మార్పుంది ఇబ్బంది ఉంటుంది. ఆ మార్పు తగిలినప్పుడు నేను రాంపురం రామలింగయ్య స్వామి అని ఆయన అరిచినాడు అంట. అప్పుడు వాళ్ళు గుడి కట్టించి ఇచ్చేసినారు ఆయన గారు ఫస్ట్. తర్వాత ఆ గుడి నుంచి ఈ గుడి కట్టేది ఇక్కడ మధ్య గుడి కట్టేది 800 సంవత్సరాలు డిఫరెన్స్ అండి.